సోషల్ వెల్ఫేర్ చదువుకుంటాళ్ళు ఒక కింది స్థాయి నుండి పైసా స్థాయికి వచ్చిందంటే దానికి కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన మనే వాళ్ళం ఒక మనసులో మనే ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అలాంటి మనం ప్రవర్తన చేయాలి అంటే మన మనసులం కాదు నా పేరు భక్త రాజేష్ మా అమ్మ మొన్ననే ఎక్స్పైర్ అయింది ఇయాలకి 4 డేస్ రే 5 డేస్ చేస్తున్నాం నేను బెల్లంపల్లి మా నలుగురు పిల్లల ఓట్లు ఇక్కడనే ఉన్నాయి మాయైతే ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సర్వే పడతాయి ఎందుకంటే నా కొడుకు ఈ రోజు ఆసిఫాబా సోషల్ వెల్ఫేర్ లో చిన్న కొడుకు ఉన్నాడు పెద్ద కొడుకు ఆసిఫా సోషల్ వెల్ఫేర్ తదను మైనింగ్ చేసిండు ఇప్పుడు కేకఫై మైన్ లా ట్రైనింగ్ చేస్తుండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ది ఈ రోజు నా బిడ్డ బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ చదివింది ఇప్పుడు భువనగిరి బీబీ నగర్ ఆర్మీ ఫోర్స్ స్కూల్లో నా బిడ్డ చదువుంది అది ఆర్మీ ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు లేకపోతే ఆ భువనగిరిలో సైనిక్ స్కూల్ ఆర్మీ స్కూల్ అనేదే లేదు ఆ సారు ఎందుకంటే మన బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎందుకు ఉండదు ఆర్మీ స్కూల్లో వాళ్ళు ఎందుకు పైకి రావద్దు అని ప్రవీణ్ కుమార్ సార్ గారు సొంత నిర్ణయంతో చేసిన కాలేజీ అది సొంత నిర్ణయం ఈ రోజు కేసీఆర్ గారి ప్రవర్తన నచ్చక సార్ సెక్రటరీకి రాజీనామా చేసిండ్రు ఈరోజు ఇదే నేను ప్రత్యేకంగా చెప్తున్నా సోషల్ వెల్ఫేర్ పిల్లల పరిస్థితి ఏంటిది కరెక్ట్ స్టడీ లేదు కరెక్ట్ ఫుడ్ లేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎప్పుడైతే రాజీనామా చేసిండ్రో అప్పటి నుండి సోషల్ వెల్ఫేర్ పిల్లలు బాగా బాధపడతారు ఇబ్బందులలో ఉన్నారు అని ఇది నా విజ్ఞప్తి మనము దయచేసి అందరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి జై బీఎస్పీ.